పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్ లావాదేవీలు 1000% పెరిగాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది స్వైపింగ్ మిషన్ అంటున్నారు భక్తులు. దేవాలయాల్లో కార్డుతోనే కానుకలు సమర్పించేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో మార్పులొచ్చాయి. టెక్నాలజీ గురించి తెలియని వారికి సైతం దానిపై అవగాహన వస్తోంది. ప్రస్తుతం మనుషులే కాదు దేవాలయాలు కూడా కాస్త అప్డేట్ అవుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని ఓ ఆలయంలో చోటు చేసుకున్న వింతను చూస్తే షాక్ అవ్వాల్సిందే. అక్కడ గుడికి వచ్చే భక్తులు హుండీల్లో కాకుండా స్వైపింగ్ మిషన్లో కానుకలు సమర్పించుకుంటున్నారు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది స్వైపింగ్ మిషన్ అంటున్నారు రాయ్పూర్ వాసులు. ఇక్కడి బంజరీ దేవాలయం నోట్ల రద్దు ఎఫెక్ట్తో ఓ రేంజ్లో మారిపోయింది. నిన్న మొన్నటి వరకు అక్కడికి వచ్చే భక్తులు కానుకలు హుండీలో సమర్పించుకునేవారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తరువాత ఈ ఆలయంలో హుండీల స్థానాన్ని స్వైపింగ్ మిషన్ ఆక్రమించింది. దీంతో అక్కడికి వెళుతున్న భక్తులంతా భక్తి శ్రద్ధలతో పాటు క్రెడిట్ డెబిట్ కార్డులను కూడా పట్టుకొని వెళుతున్నారు. దేవుడి హుండీలో ఎంత కానుకలు వేయాలో అంతా ఈ స్వైపింగ్ మిషన్లో వేసేస్తున్నారు. ఈ స్వైపింగ్ మిషన్ పెట్టడానికి ప్రధాన కారణం చిల్లర లేకపోవడమే అంటున్నారు అక్కడి ఆలయ అధికారులు. దీంతో హుండీ ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.